ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఫోటోగ్రఫీ యూనియన్ జిల్లా యూనియన్ స్వార్థపూరిత ఆలోచనలతో రెండుగా చీలిపోయింది. ఫోటోగ్రాఫర్స్ ఐక్యమత్యంగా అన్నదమ్ముల్లా మెలగాల్సిన యూనియన్ ను తమ స్వార్థం కోసం రెండుగా చీల్చిన సంఘటన కల్లూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కల్లూరు మండలంలో గత 20 సంవత్సరాలుగా మండల ఫోటోగ్రాఫర్ల కమిటీ కొనసాగుతోంది. కొంతమంది పదవి ఆకాంక్షతో ఈ కమిటీని 2 ముక్కలుగా చేసిన పరిస్థితి కల్లూరులో కనబడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోదుగు రాంబాబు, గౌరవ అధ్యక్షుడు తిరుమలరావు, కార్యదర్శి డేవిడ్ రామారావు తదితరులు హాజరయ్యారు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈరోజు ఫోటోగ్రాఫర్లందరి మిత్రులకు, రాష్ట్రానికి, జిల్లాకి, మండలం చిన్న పెద్ద అందరు ఫోటోగ్రాఫర్లందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు కల్లూరులో 2 గ్రూపులు అయినవి. దీనికి కారణం జిల్లా నాయకులనే కారణమని నేను చెప్తున్నాను. దానికి జిల్లా నాయకులు వచ్చేసి కల్లూరులో కూర్చుంటే 2 గ్రూపులు కూర్చోబెడితే సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. అది కూర్చోబెట్టకుండా ఉన్నంత కాలం ఇది రగులుతూనే ఉంటుంది. ఈరోజు కల్లూరు మండలం అవుతుంది, రేపు పెనుబలి మండలం అవుతుంది, సత్తుపల్లి అవుతుంది, ప్రతి ఒక్క ఊర్లో కూడా ఇలాగే అట్టుడికిపోయే పరిస్థితి వస్తుంది. దీన్ని జిల్లా నాయకులు గమనించి ఈ సమన్వయం చేయగలిగితేనే ఈ యూనియన్లు నిలబడతాయి, ఆరోగ్యకరంగా ఉంటుంది, అందరికీ ఉపాధి కలిగించే అవకాశం దొరుకుతుంది. మీరు పక్షపాతం చూపించి యూనియన్లు విడదీయొద్దు. మీరు ఈరోజు రండి, మాట్లాడదాం. అసలు సమస్యలు ఉన్నాయా లేవో, ఎవరేం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. దీన్ని తెలియజేయడం కోసం ఏర్పడింది. మండల ఫోటోగ్రాఫర్స్ మరియు జిల్లా ఖమ్మం జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్కి, కల్లూరు మండల ఫోటోగ్రఫీ అసోసియేషన్కి, అందరికీ ఫోటోగ్రఫీ మిత్రులకు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ సమావేశం కల్లూరు మండలంలో ఏం జరిగిందంటే, ఏకపక్షం నిర్ణయించడం వల్ల కల్లూరు మండలం 2 గ్రూపులుగా విడిపోయింది. దానికి కారణం ఏమిటంటే, ఇందులో కొంతమంది తన స్వార్థం కోసం కొన్ని పరిస్థితుల వల్ల విడదీశారు యూనియన్. దాని గురించి మేమేం చేసామంటే జిల్లా యూనియన్కి ఒక పిటిషన్ ఇచ్చాం. వాళ్ళు వచ్చేసింది ఇక్కడ ఉన్న గ్రూపుల్ని కూర్చోబెట్టి సమన్వయం చేసి మాట్లాడాలి. కానీ మేము ఇది ఇచ్చి 6 నెలలు దాటింది. దాని గురించి ఏం పరిష్కరించకుండా, ఏమి లేకుండా వాళ్ళకి వచ్చేసి ఇక్కడున్న 2 గ్రూప్కి అనుకూలంగా ఏకపక్షంగా వచ్చేసి ఎలక్షన్స్ పెట్టారు. మండల ఫోటోగ్రాఫర్లకి, జిల్లా ఫోటోగ్రాఫర్లందరికీ ఫోటోగ్రాఫర్ చేసే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మొన్న గత 4 రోజుల క్రితం కల్లూరులో ఎలక్షన్ జరిపారు జిల్లా వాళ్ళు వచ్చి. అయితే మాకు యూనిఫామ్ లేకుండానే వాళ్ళు ఎలక్షన్ జరిపారు. అయితే మేము ఎలక్షన్ బైకాట్ చేసాము, ఒక 5 నెంబర్లు బైకాట్ చేసాము. జిల్లా వాళ్ళు వాళ్ళ సొంత స్వభావం కోసము, వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళ కోసము ఈ ఎలక్షన్ నిర్వహించారు. దీని ఎలక్షన్ మేము ఖండిస్తున్నాం. ఈ ఎలక్షన్ ఎలక్షనే కాదు ఇది, ఇది అందరూ 2 గ్రూపులు అందరిని కూర్చోబెట్టి ఏకపక్షంగా మాట్లాడి ఒక న్యాయం చేయాలని మేము జిల్లా వాళ్ళని మేము మనవి చేసి కోరుకుంటున్నామండి.